ఇవాల స్వచ్ఛంద సంస్థలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాటికనే ఈ స్కీమ్ ఇస్తే ఓట్లు వస్తాయి అనేటువంటి ఓట్ల ఓరియంటెడ్ ప్రోగ్రాం కాకుండా పవర్ ఓరియంటెడ్ ప్రోగ్రాం కాకుండా ఇలా మనిషి ఓరియంటెడ్ ప్రోగ్రామ్ జరగాల్సిన అక్కడ ఉన్నది తప్పకుండా దాన్ని తీయగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆలోచించండి ఒకసారి, మీరు ఒకసారి ఆలోచించండి ఏది ఇస్తున్నాం. మీరు మొన్న నేను చాలాసార్లు చెప్పిన ఒక 20,000 కోట్ల రూపాయల భారం పడ్డది ప్రజల మీద, తాగినోడే కట్టే తాళపనాటుగా భారం పడ్డది. రైతు బంధు ఇస్తే సంతోషపడ్డాం, పెన్షన్ ఇస్తే సంతోషపడ్డాం, ఇంకొక స్కీమ్ ఇస్తే సంతోషపడ్డాం, కానీ ఎవరిస్తున్నారు ఎవరిస్తున్నారు ఎవరి సొమ్మిది అనేటువంటి మాట మర్చిపోతున్నారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పంటల ద్వారా వచ్చినటువంటి 1,00,000 కోట్ల రూపాయల సంపదలో 37,000 కోట్ల రూపాయలు తాగుడుకు బానిసలై రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న విషయం మర్చిపోతున్నారు. 37,000 కోట్ల రూపాయలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? ఏం చేస్తున్నారు 37,000 కోట్ల రూపాయలు? 37,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కోట్లలో లక్షల మంది ఆడబిడ్డలు తన భర్తలు కోల్పోయి పుస్తక ధారత అయిపోయి తన్ను లేని అనాథగా మిగిలిపోతున్న విషయం మనం మర్చిపోతున్నాం. ఇస్తుంది గవర్నమెంట్ కదా, ఎక్కడి నుంచి ఇస్తారు, ఎవరిస్తారు, ఇది ఎవరి సొమ్మిది? ఇలా పాలకులు కేవలం ప్రజల ఆస్తులకి ప్రజల ప్రాణాలకు కస్టడీస్ మాత్రమే, కాపలదారులు మాత్రమే, కానీ ఓనర్లకు చలమయ్య పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు ఇది సమాజానికి. మనం ఆలోచిస్తలేం, మనం ఇస్తున్నాం కదా, ఈ బంధు ఇస్తున్నాం ఆ బంధు ఇస్తున్నాం అంటున్నారు, కానీ ఇది ఎక్కడి నుంచి వస్తున్న విషయం మర్చిపోతున్నారు. నేను ఒకటే, మీరు అలర్ట్గా ఉండాల్సిన సందర్భం వచ్చింది, ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. రైతులు మాత్రమే ఆలోచించగలరు, రైతులు మాత్రమే సరిచేయగలరు. మన హుజూరాబాద్ ఏం జరిగిందో మీరు చూసిండ్రు, ఇన్ని వందల ఒక్క నియోజకవర్గంలో 2,30,000 ఓట్లకి 600 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదన ఖర్చు పెడితే, 1,000,000 కోట్ల రూపాయల స్కీములు ఇస్తే, 2,00,000 కోట్ల రూపాయలు ఒక స్కీమ్ లాంచ్ చేస్తే ఇవాళ ఎంత తల్లిందో మీరు చూశారు. కానీ ఆ హుజూరాబాద్ రైతులు కాబట్టి, చైతన్యవంతమైన గడ్డ కాబట్టి ఇది కాదు కావాల్సింది, ధరణ మీద గెలవాలి, న్యాయం ఇవ్వాలని చెప్పి బలుగు దిపేచ్చిండ్రు. అది రిపీట్ కావాలి, దాన్ని కాపాడుకోవాలి మనం. మనిషి మన కోసం మాత్రమే కాదు ఇతరుల కోసం బతికే కాన్సెప్ట్ మనం నిర్మాణం చేసుకోకపోతే ఈ రాష్ట్రం కష్టమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి 2 పాయలు జరగాలని కోరుకుంటున్నా. ఆర్థికం ఎంత ముఖ్యమో, ప్రశాంతమైనటువంటి జీవితం కూడా అంతే ముఖ్యమైన పద్ధతుల పూట సరిచేసుకుంటూ ముందుకు పోవాల్సిన అక్కడ ఉన్నది. మాతాజీ లాంటి వాళ్ళు, మా బాగా లాంటి వాళ్ళు జీవితాంతం అలాంటి దానికోసం ఇన్కల్కేట్ చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు ఎప్పటివరకైతే దీని చేతులు తీసుకొని కాపాడుకోలేరు అప్పటి వరకు ఈ వినాశనాలు తప్పవు. మనిషి మనిషి కోసం రాలి, మనిషి మొత్తం వ్యవస్థను కాపాడే క్రమం ఆ బాధ్యత నుంచి వెళ్ళి తప్పుకోకుండా రైతాంగం అంతా కూడా త్యాగదండుగా ఉండాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్న